Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామ కట్టు కథలకు స్పందించేది ఎవరు? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు అనవసరంగా కెలుక్కుంటున్నారా? ఆయన తాజా వైఖరి చూసిన తర్వాత అలాగే అనిపిస్తోంది. తనను కస్టడీలోనే చంపేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నినట్లు ఎంపీ ఆరోపించారు. ఆరోపించడమే కాకుండా సహచర ఎంపీలందరికీ లేఖలు కూడా రాశారు. ఎంపీలందరూ తనకు రక్షణగా నిలవాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేశారు. జగన్తో పాటు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కారణంగా తన ప్రాణాలకు హాని ఉందని ఎంపీ చెప్పడం సంచలనంగా మారింది. రాజకీయంగా జగన్తో విభేదించిన ఎంపీ ప్రతిరోజు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ప్రభుత్వం పైన బురద చల్లటమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఎంపీ వైఖరి చూస్తున్న జనాలందరికీ ఈ విషయం అలవాటైపోయింది కాబట్టి పెద్దగా స్పందించడం లేదు. కానీ ఉన్నత అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు తన దగ్గర ఆధారాలు ఉండాలి. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ వల్ల కూడా తన ప్రాణాలకు హాని ఉందని ఎంపీ చెప్పడమే విచిత్రంగా ఉంది. తన ఆరోపణలకు తగ్గట్లుగా ఎంపీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో తెలియదు. ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో కాలం గడిపేద్దామని, బురద చల్లేద్దామని ఎంపీ అనుకుంటే చాలా తప్పు చేసినట్లే. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారులిద్దరూ ఊరికే ఉండేవారు కాదు. వాళ్ళిద్దరూ ఎదురు ఎంపీ మీద కేసులు పెట్టినా, కోర్టులో కేసులు వేసినా ఏం ఆధారాలు చూపించగలరు? జగన్తో ముడేసి వీళ్ళిద్దరిపై ఎంపీ పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2 రోజుల క్రితం ఇదే ఎంపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారాయణ, రాఘవులు తనకు మద్దతుగా నిలవాలని వీడియోలో కోరారు. జగన్కు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో అందరిని భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఇప్పుడేమో ఎంపీలందరికీ లేఖలు రాసి అందరి మద్దతు కోరారు. ఇదంతా చూసిన తర్వాత ఎంపీ మానసిక పరిస్థితిపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.